కన్నెపల్లిల సారలమ్మ గద్దె దగ్గరికి అంటే సారలమ్మ గుడి దగ్గరికి వచ్చినాము. గుడికాడనే ఉన్నాము. మొత్తానికి అమ్మవారిని లోపలికి బయటికి తీసుకొచ్చే తంతు నడుస్తున్నది. పబ్లిక్ నందర్ని బయటికి జరిపేసిండు. తాడును మాత్రమే ఉంచుకున్నారు. పోలీసులు మాత్రమే ఉన్నారు తాడ లోపల. ఇంకెవ్వర్ని లోపలికి రానియరన్లకి అమ్మవారిని తీసుకొచ్చే తంతు నడుస్తుంది. కాబట్టి అమ్మవారు బయటికి వచ్చేటటువంటి సమయం బయటికి వచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్నాం జ్యోతిని చూస్తున్నాం. ముందు సారక్క జ్యోతి ఇది కన్నెపల్లి సారక్క గుడిలోకి అమ్మవారు జ్యోతిని చేస్తున్నాము. మంచిగా దండం పెట్టుకోండి. ఈ సంవత్సరము వచ్చే సంవత్సరము మన పిల్లలకు మనకు ఎవ్వలకు ఎటువంటి కష్టాలు రావద్దని అమ్మవారు జ్యోతిని ముందు తీసుకొచ్చింది. అమ్మవారు బయలుదేరుతున్నది కాబట్టి ముందు జ్యోతి వచ్చింది. జ్యోతి వెనకలకించి మనం బయటికి వెళ్తాం. మళ్ళీ అమ్మవారికి అమ్మవారి రూపంగా ఈ జ్యోతిని తీసుకొచ్చి అందరికి దండం పెట్టిపించి మళ్ళీ స్వామి లోపలికి తీసుకెళ్తున్నాడు. ముందు జ్యోతిని చూసి అందరు దండం పెట్టుకున్నారు. ఇక అమ్మవారిని తీసుకొచ్చేటటువంటి టైం దగ్గరకు వచ్చింది. కాబట్టి అమ్మవారికి సంబంధించినటువంటి వస్త్రాలను ఇట్లా తీసుకొని వస్తున్నారు బయటికి. ఆడపిల్లలు అమ్మవారికి వస్త్రాలు సమర్పించుకొని బయటికి తీసుకొచ్చిండ్రు. వాళ్ళు అమ్మవారిని బయటికి తీసుకొచ్చేటప్పుడు ఆదివాసీ బిడ్డలు ఒక రకమైన సప్పుళ్ళని చేస్తారు. ఆ సప్పుళ్ళు చేస్తున్నారు. పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు కూడా ఆ సప్పుళ్ళని చేస్తున్నారు. అమ్మవారు బయటికి రావడానికి రకరకాల పద్ధతులు అలా పూజలు నడుస్తుంటాయి. ఇగో ఇప్పుడు మెల్లగా ఒకరు వెనకలు ఒకరు బయలుదేరి వస్తున్నారు. సారక్కను మనం బయటికి తీసుకొస్తున్నాం. కన్నెపల్లి గుడిలోకించి సారక్క బయటకు వస్తున్నది. జెండా ముందు బయటకు వచ్చిన తర్వాత అమ్మవారు బయటకు వచ్చేస్తారు. కాబట్టి ముందు ఆ తెల్ల జెండాను బయటకు తీసుకొని వస్తున్నాడు పెద్ద పంతులు. సారక్కనగు జాగ్రత్తగా దాష్ పెట్టి తీసుకొని వస్తున్నారు. ముందు జెండా వస్తున్నది. జెండా బయటకు వెళ్ళింది. జెండాతో పాటు స్వామి తీసుకొని వస్తున్నాడు సారక్కని. మనం ఆ జెండలకెంచి చూస్తున్నాం అమ్మవారిని. అమ్మవారిని చూస్తున్నాం తెల్ల జెండాలో అమ్మవారిని చూస్తున్నాం. మనం ఒక దిక్కు చూసినట్టయితే అడిదిక్కు చంద్రుడు నిండు పున్నమి రోజు అమ్మవారిని తీసుకొని వస్తున్నారు. సారక్క జెండా సారక్క గుర్తుగా తీసుకొని వస్తున్నారు. సారక్కని తీసుకొని వస్తున్నటువంటి ప్రజలు ఆదివాసీ బిడ్డలు. Yeah, yeah, yeah.